హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం కన్యాకుమారి వచ్చినప్పుడు బోటింగ్ చేసి స్వామి వివేకానంద టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ సో కుదరలేదు ఇక అప్పుడు. సో ఇప్పుడు ఎట్లా అయినా సరే బోటింగ్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఒకరోజు ముందు నైటే వచ్చేసిన. నైట్ ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయింది. ఇక ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేసరికి 2:30 అట్లా అయింది. ఇక మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చి చూసేసరికి క్యూ మాత్రం 1/2 కిలోమీటర్ అంత దూరం కట్టిరు మొత్తం. ఇంకా చేసేదేం లేక నేను కూడా క్యూలో నిల్చున్నాయి. మొత్తానికైతే మెయిన్ గేట్ దగ్గర రావడానికి 1 అవర్ పట్టింది మాకు. ఇంకా లోపలికి పోయిన తర్వాత టికెట్స్ తీసుకోవాలి. ఇంకో మా వెనకాల ఇంకా ఎంత పెద్ద లైన్ ఉంది చూడు. ఫస్ట్ టైం నేను బోట్ ఎక్కుడు. బోట్ దగ్గరికి వెళ్తుంటే కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది, కొంచెం భయం వేస్తుంది. బోట్లకు ఎక్కిన తర్వాత అయితే అంత భయం ఏమి అనిపిస్తలేదు, ఎందుకంటే అలలేం వస్తలేవు. సో ఇక బస్సులో కూర్చున్నట్టే ఉంది. ఇక టెంపుల్ దగ్గర బోటు దిగిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంది, ఎందుకంటే లోపల గుళ్ళోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలంట. ఇక అది కూడా తీసేసుకున్నాం.
సో గాయ్స్, కన్యాకుమారిలో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం, ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.